Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ నిర్ణయంతో ఎమ్మెల్యేలు ఫుల్ హ్యాపీ. ఇంతకీ అసలు విషయం ఏంటంటే జగన్ వరమే ఇచ్చారనుకోవాలి, ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేలకే దేవుడైపోయారు. వారు ఆయన్ని ఎక్కడో మీటింగుల్లో చూడడం తప్ప నేరుగా వచ్చి దర్శించుకున్నది లేదు. ఇది ఒకరోజు కాదు, గత 9 నెలలుగా సాగుతున్న భాగోతం. అంతకుముందు కూడా జగన్ పాదయాత్రల పేరిట జనంలో ఉన్నారు. ఆ విధంగా నాడు జగన్తో సాన్నిహిత్యం నెరిపే అవకాశం ఎమ్మెల్యేలకు లేకుండా పోయింది. బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్లో ఎమ్మెల్యేలు చాలా కాలంగా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. దానికి కారణాలు వాకప్ చేసే ఓపిక, తీరిక ఇన్నాళ్లుగా హైకమాండ్కి లేకపోయింది. వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడే నయం. అటు పార్టీలో ఇటు ఎమ్మెల్యేల్లో హుషారు బాగా ఉండేది. అధినాయకత్వానికి బద్దులుగా పనిచేసేవారు. నిజానికి జగన్ని ముఖ్యమంత్రిగా చూడాలన్న పట్టుదలతో ప్రతివారు నాడు గట్టిగా పనిచేశారు. ఎప్పుడైతే అధికారం చేతికి అందిందో నాటి నుంచి పార్టీ పూర్తిగా పడకేసింది. ఎమ్మెల్యేలు సైతం నిండా నీరు కారారు. దానికి కారణం అధినాయకత్వం పోకడలే. స్వయంగా ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని కలిసే సౌభాగ్యం వైసీపీ సర్కార్లో లేదన్న విమర్శలు చాలా కాలంగా ఉంటున్నవే. ఇక జగన్ తీరు చూస్తే అంటి ముట్టనట్లుగానే ఉంటున్నారు. నాయకులు ఎవరైనా తన దగ్గరకు వస్తే సిఫార్సులు చేయాల్సి వస్తుందన్నది జగన్ ఆలోచనగా ఉందని అంటున్నారు. అలాగే లేనిపోని హామీలు ఇచ్చి ఇరుకున పడతానన్న ముందు జాగ్రత్తతోనే జగన్ వారికి దూరం పాటిస్తున్నారు అన్నది ఒక టాక్. దాంతో పార్టీ సీనియర్లతో కథ నడిపిస్తున్నారు. డైరెక్ట్గా ఎమ్మెల్యేలను జగన్ కలుసుకుని చాలా కాలమైంది. ఈ క్రమంలో అధినాయకుడు మనసులో ఏముందో పార్టీ ఎమ్మెల్యేలకు తెలియదు. వారి పనితీరు మీద జగన్కి కూడా అవగాహన లేదు. దీంతో పార్టీలో పెద్ద అగాధమే ఏర్పడింది. ఈ క్రమంలో జరిగిన తప్పులను జగన్ ఇప్పుడు తెలుసుకున్నారని అంటున్నారు. దారుణంగా పార్టీ కార్యక్రమాలు పడిపోయాయన్న నివేదికలతో జగన్ అప్రమత్తమయ్యారని అంటున్నారు. దగ్గరలో స్థానిక ఎన్నికలు ఉండడంతో ఎమ్మెల్యేలను రీఛార్జ్ చేయాలని జగన్ భావిస్తున్నారట. అందుకే వారికి తగిన సమయం ఇవ్వాలని కీలకమైన డిసిషన్ని జగన్ తీసుకున్నారు. ఇకపై ప్రతిరోజు 3 గంటల నుంచి 5 గంటల వరకు జగన్ ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. ఇది నిజంగా తమకు ఆనందం కలిగించే విషయమని ఎమ్మెల్యేలు అంటున్నారు. ముఖ్యమంత్రి ముందు తమ విన్నపాలు నేరుగా పెట్టుకుని సమస్యలు పరిష్కరించుకుంటామని అంటున్నారు. మొత్తం మీద పార్టీకి భారీ నష్టం జరగకుండానే జగన్ స్పందించి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నేతల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇకపైన పార్టీని కూడా జగన్ ఇలాగే పట్టించుకుంటే మునపటి ఉత్సాహం వస్తుందని అంటున్నారు.